ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది తూర్పు తీరంలో హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది కాకపోతే అది గాల్లో పేలిపోయిందని పేర్కొంది ఈ క్షిపణిని రాజధాని ప్యోంగ్గాంగ్ దగ్గర నుంచి ప్రయోగించినట్టు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు దీనిపై జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి దాదాపు వంద కిలోమీటర్లు అంటే అరవై రెండు మైళ్ల ఎత్తుకు రెండు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి వరకు ప్రయాణించిందని తెలిపింది ఈ ప్రయోగం తర్వాత దక్షిణ కొరియా అమెరికా జపాన్ సీనియర్ అధికారులు మాట్లాడుకున్నారు ఈ ప్రయోగం యుఎన్ భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించిందని అక్కడి ప్రాంతంలో శాంతి స్థిరత్వానికి తీవ్రమైన ముప్పని ఖండించారు